हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। तिरुपति टू तिरुमला एंडी तिरुमला की अलिपिरि मेट्लो द्वारा नडिचि वेल्लेवारु लगेज तो मेट्लो एक्कलेरु काबट्टी फ्री लगेज काउंटर लो मनं तेच्चुकुन्न लगेज नि इच्चेस्ते मनं नडिचि वेल्ले लोपट्लो लगेज अयिते तिरुमलकि वच्चेस्तुंदंडि। लगेज काउंटर लो मनं लगेज नि कलेक्ट चेसुकुंटे सरिपोतुंदि। इदि अलिपिरि मेट्ल दग्गरे लगेज तीसुकुंटारंडि, पेद्दगा इब्बंदि पडवाल्सिन अवसरं उंडदंडि। ఇప్పుడు లగేజ్ ఇచ్చేసాం కదా, మెట్లు ఎక్కుదాం పదండి। అలిపిరిలో నడక మార్గం గుండా వెళ్ళేటప్పుడు మొదటి మెట్టుకి టెంకాయ కొట్టి నడక మార్గాన్ని అయితే మొదలు పెట్టామండి। మొదటి మెట్టును పూర్వం అలిపిడి అని పిలిచేవారట, కాలక్రమం అలిపిడి కాస్త అలిపిరిగా మారింది। అలిపిరి మార్గంలో మొత్తం మెట్లు 3550 ఉన్నాయి। ఇది సుమారుగా 11 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి। దారిలో ఆలయ గోపురాలు అయితే ఉన్నాయి। ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నడక మార్గంలో వెళ్ళేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్తే చాలా మంచిదని భక్తులు నమ్ముతూ ఉంటారు। అలిపిరి మార్గంలో వెళ్ళేటప్పుడు లక్ష్మీ నరసింహ ఆలయం, శ్రీ వినాయక స్వామి ఆలయం, శ్రీవారి పాదాల మండపం, తలయేరు గుండు, గాలి గోపురం, పుష్కరిణి, జింకల పార్క్, నరసింహ ఆలయం, అక్కగార్ల ఆలయం, మోకాలి పర్వతం, భాషాకారుల సన్నిధి వంటి అద్భుతమైన ప్రదేశాలతో పాటు ప్రకృతి అందాలను కూడా ఆస్వాదిస్తూ నడక మార్గాన్ని కొనసాగించవచ్చండి। శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం, అలిపిరి పాదాల మండపం ఆలయానికి తూర్పు వైపున ఉన్న శ్రీవారి పాదాల మండపం యొక్క ఉపదేవాలయం। ఆలయ ప్రాంగణంలో అండాలు మరియు పెరియల్వారు విగ్రహాలు ఉన్నాయి। అలిపిరి మార్గంలో 4 గోపురాలు ఉన్నాయండి। మైసూర్ రాజగోపురం మొదటిదని చెప్పవచ్చు। ఇది ఇక్కడ కనిపిస్తుంది, మైసూర్ రాజగోపురం। మొత్తం 7 గోపురాలు, అలిపిరి టు తిరుమల 4 గోపురాలు, తిరుమల వెళ్ళాక అక్కడ 3 గోపురాలు అయితే కనిపిస్తాయండి। ప్రతి 100 మెట్లకు వాష్రూమ్స్ అయితే ఉంటాయండి। అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్ గా అయితే ఉంటాయి। పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమీ ఉండదు। ఇలా మెట్లు ఎక్కుతూ ఉండగా దారిలో తనిఖీ కేంద్రం ఉంటుందండి। మనం తీసుకెళ్లే బ్యాగ్లో ఏమున్నాయో చెక్ చేసి పంపిస్తారు। ప్రతి ఒక్కరి దగ్గర వాటర్ బాటిల్ తప్పకుండా ఉండాల్సిందేనండి। ప్లాస్టిక్ వాటర్ బాటిల్ యూజ్ చేయకూడదండి। ఇక్కడ మెట్ల మార్గంలో ప్రతి 100 మెట్లకి మంచినీటి సదుపాయం ఉంటుంది। ఈ మెట్ల మార్గంలో వాటర్ బాటిల్ 1 లీటర్ 50 రూపాయలండి। మీరు ముందే వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మంచిది। భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎండకి వానకి ఇబ్బంది పడకుండా షెడ్ను అయితే ఏర్పాటు చేశారు। ఎక్కడ కూడా మనం అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశం లేదండి। అన్ని సౌకర్యాలు భక్తులకు అందుబాటులో ఉంచారు। పిల్లలైతే ఎంతో ఆనందంగా గంతులు వేసుకుంటూ పరుగులు పెడుతూ ఆడుకుంటూ మెట్లయితే ఎక్కేస్తున్నారు చూడండి। అలిపిరి మెట్ల నుండి తిరుమలకు చేరేలోపు ఎన్ని షాపులు ఉన్నాయంటే కడుపు నిండా తినేసి ఎక్కడమేనండి। ఇంకా మనకి అరటిపళ్ళు కానించి జ్యూస్లు, చిత్తూరు మామిడి పళ్ళు, డ్రింకులు, ఇడ్లీలు, బజ్జీలు, పూరీలు అన్నీ ఉన్నాయండి। చిన్నపిల్లలు తినే వస్తువుల నుంచి పెద్దలు తినే వస్తువుల వరకు బట్టలు కానించి అన్నీ ఉన్నాయండి। దేనికి లోటు లేదండి, ఏది ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు। షాప్లో అయితే నేనైతే లెక్క పెట్టలేదు, ఒక 200 వరకు ఉంటాయేమో అని అనుకుంటున్నాను నేను అలిపిరి మెట్ల నుంచి తిరుమల వరకు। ఇక్కడ ప్రతి 10 మెట్లకు పిడత కింద పప్పు అయితే బాగా ఫేమస్ అనుకుంటండి। చాలా షాపులు ఇవే ఉన్నాయి, ఎక్కువ మంది ఇవే తింటున్నారు కూడా। ఆంజనేయ స్వామి విగ్రహం అండి, 40 అడుగుల వరకు ఉంటుంది।
ఆంజనేయ విగ్రహం అలిపిరి మార్గం మరియు తిరుమల డౌన్ రోడ్ ద్వారా అడ్డగించబడిన తిరుమల అందరూ ఇక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకుని బయలుదేరుతారు. టీటీడీ వారు భక్తుల కోసం ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఏర్పాటు చేశారు. విగ్రహం ఆంజనేయ స్వామిని దర్శించుకుని మరలా నడక మార్గాన్ని అయితే ప్రారంభిస్తారు. జింకల పార్క్ అయితే వచ్చేసామండి. ఇక్కడ ఆంటీ గారు అరటి పండు తినిపిస్తున్నారు జింకకి. చూడండి, అదిగో అక్కడ కనిపిస్తున్న ఇంకా మూడో నాలుగో ఉన్నాయండి ఈ జింకలు. అండి పార్క్ దగ్గర పైన మనకు ఒక ఉడత ఒకటి కనిపించిందండి. జింకలు, ఉడతలు, కోతులు మాత్రమే కనిపించాయండి, ఇంకేం కనిపించలేదు. అలిపిరి మెట్ల మార్గం గుండా దేవుడి దర్శనానికి కాలినడకన వచ్చిన భక్తులకు ప్రత్యేక దర్శనానికి వెళ్ళవచ్చండి. గాలిగోపురం వద్ద టీటీడీ దివ్య దర్శన్ టికెట్లు ఒకప్పుడు ఇచ్చేవారు, ఇప్పుడైతే ఇవ్వడం లేదు. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారికి టోకెన్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, గోవిందరాజ్ సత్రాల్లో దివ్య దర్శన టోకెన్లు అయితే ఇస్తున్నారండి. అక్కడికి వెళ్ళి మనం తీసుకోవచ్చు. మెట్లెక్కే దారిలో ఇవ్వడం లేదు, గుర్తుపెట్టుకోండి. తిరుపతిలో టీటీడీ కాటేజీల నుండి అలిపిరి మెట్టు వరకు ధర్మరథాలనే ఉచిత బస్సులు కూడా ఉంటాయి, భక్తులకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి భక్తులు ఏదైనా తిరుమల బస్సులో ప్రవేశించవచ్చు మరియు అలిపిరి వద్ద దిగవచ్చు. మోకాల పర్వతం తిరుమలకు కాలినడకన వెళ్లే మార్గంలో ఉందండి. ఎత్తైన ఏటవాళ్ళతో కూడిన కొండ ప్రాంతం, దీనిని మోకాళ్ళ మడుపు లేదా మోకాళ్ళ మెట్టు అని కూడా అంటారు. ఇది చివరిగా 300 మెట్లతో నిటారుగా ఉంటుంది. ఇది తిరుమల ప్రవేశ ద్వారం వద్ద ముగుస్తుంది. మోకాళ్ళ పర్వతం ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంది, కానీ ఇది చాలా నిటారుగా ఉందండి. మోకాళ్ళ పర్వతం ఎక్కడం పూర్తయిన తర్వాత నడక పూర్తయినట్లుగా చెప్పవచ్చు. అలాగే తిరుమల ప్రవేశ ద్వారం కూడా చేరుకుంటాము. ఇంకా 50 మెట్లు ఉన్నాయండి. చాలా ఆనందం అనిపించింది. 50 మెట్ల తర్వాత మేము తిరుమల ప్రవేశ ద్వారానికి అయితే చేరుకుంటాము. నడక మార్గం పూర్తయిన తర్వాత ఉచిత లగేజీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన లగేజీ తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళాక తిరుమల తిరుపతి దేవస్థానం వారి వస్తి సముదాయాలలో 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలది అయితే ఏసీ రూమ్ అండి, కాటేజీ రూములు అందుబాటులో ఉంటాయండి. ముందుగానే నెలకు వన్ మంత్ ముందే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే మనకి రూములు ఖాళీగా ఉంటాయి, మనకి రూమ్స్ అయితే ఇస్తారండి. తీసుకుని మనం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళడమే. ఒకవేళ రూమ్ దొరకని పక్షాన విష్ణు సదన్, సుదర్శన్ సదన్లో లాకర్స్ అవైలబుల్గా ఉంటాయండి. లాకర్స్లో మన తెచ్చుకున్న వస్తువులను అయితే భద్రపరుచుకుని మనం దేవుని దర్శనానికి అయితే వెళ్ళవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, షేర్, లైక్, కామెంట్ అయితే చేయండి ప్లీజ్.